పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటి మాట మనం చదువుకున్నాం, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఈ మాటలోనే మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే క్షమాపణ, క్షమించే గుణము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పడినటువంటి శ్రమల్లో, ఆయన పడినటువంటి బాధల్లో, ఆయన పడినటువంటి కష్టములో, ఆయన పడినటువంటి దుఃఖములో, ఆయన పడినటువంటి వేదనలో, ఆయన ఏదో నేను పడుతున్నాను, ఇది వారికి నాకు సంబంధం లేదు, వారు నన్ను హింసించారు, బాధించారు, నన్ను దుఃఖపెట్టారు, నన్ను వేదనకు గురి చేశారు, నా రక్తం కారటానికి కారకులయ్యారు అని లైట్గా తీసుకోలే. ఆయన శ్రమను ఆయన పక్కన పెట్టి వారు గనక, వారిని గనక యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో ఒకవేళ క్షమించకపోతే ఈరోజు మనకు పరలోక రాజ్యము ఉండేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు, మనం కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం అనుకుంటాం ఏమండి, ఒక వ్యక్తి మన మీద దోషణ మాటలు పలుకుతున్నప్పుడు, పదే పదిసార్లు మనల్ని వేధిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, ఇంకొక రకంగా మనల్ని వేదనకి గురి చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో అతన్ని నేను క్షమించలేను, ఆమెని నేను క్షమించలేను అని వారితో మనం మాట్లాడడానికి కూడా ఇష్టపడం. ఏమండి, చాలామందిని మనం చూస్తాం తండ్రితో కూడా నెలల తరబడి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, తల్లితో కూడా నెలల తరబడి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఏమంటే కుటుంబస్తులతో కూడా నెలల తరబడి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి, భార్యతో కూడా చాలా మంది మాట్లాడరు, భర్తతో కూడా చాలా మంది మాట్లాడరు. కారణం ఏంటంటే క్షమించే గుణం వీళ్ళకి లేదు. అదేమంటే నన్ను ఏమన్నా సామాన్యంగా మాట్లాడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, ఇవే సాకులు చెప్తాం. కానీ దేవుని బిడ్డలుగా, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారంగా మనం ఏం చేయాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్షమించే గుణం కలిగి ఉంటామో అప్పుడు ఏం చేస్తామంటే ఇతరులను ఏమండి మనం అభయం ఇచ్చే వ్యక్తులుగా మార్పు చెందుతాం. రెండవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు అని అంటే ఆయనకి అభయం ఇచ్చాడు. ఏమి అభయం ఇచ్చాడు, గత అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఒక్కసారి యేసు ప్రభుని కనుక మనం గమనిస్తే అంతకు ముందు వచనాల్లో మనకేం కనిపిస్తుంది అంటే యేసు ప్రభు వారిని ఎవరైతే దూషిస్తున్నారో, దూషిస్తున్న వారిలో రెండవ దొంగ కూడా ఉన్నాడు, అందరూ దూషించరు నిందించిరి అని ఉంటుంది అక్కడ. ఏమండి, అందరూ నిందించారు, అందరితో పాటు ఈ రెండవ దొంగ మొదట్లో నిందించినప్పటికీ అతడు నిందించే క్రమంలో నేను అసలు దేని కొరకు నిందిస్తున్నాను ఆ వ్యక్తిని అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఆలోచన అతనికి రావడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మొదటి పలికిన మాట. అప్పటి వరకు నిందించిన వాడు యేసు ప్రభు వారు మొదటి మాట పలకగానే ఇతను హృదయం తెరవబడి ఈ దొంగలో పరివర్తన వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది, వివేచన కలిగింది. అయ్యో నేను కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నాను, నేను ఈ తప్పు చేశాను, ఈ అపరాధం చేశాను, ఈ దోషం చేశాను, నేను చేసిన దొంగతనాలను బట్టి, నేను చేసిన దోపిడీతనాన్ని బట్టి, నేను చేసిన నరహత్యలను బట్టి, నేను చేసిన అపరాధాన్ని బట్టి నేనే ఈ శిక్ష అనుభవించడానికి తగిన వాడిని. ఆయన ఏ శిక్ష చేయలేదు, అంతేకాదు ఆయన క్షమించుతున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. కనుక నేను ఒకవేళ నా జీవితం మార్చుకుంటే, నా అపరాధ జీవితమును, నా పాపిష్ట జీవితాన్ని నేను విడిచిపెడితే ఈరోజు నా యేసయ్య నా పాపములను క్షమిస్తాడు అనే ఆలోచన అతనికి వచ్చింది. ఎప్పుడైతే అతనిలో ఆ క్షమాపణ గుణం వచ్చిందో, క్షమించేవారుంటే క్షమాపణ అడిగే వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు వాళ్ళు ఏదో క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను అనుకోలే, ముందే ఆయన ఏం చేశాడు, అర్థమవుతుందండి, ముందే ఆయన ఏం చేశాడు, క్షమించేశాడు. మనం కూడా క్షమించే గుణం కలిగి ఉంటే క్షమించమని అడిగేవాళ్ళు మన చుట్టూ తయారవుతారు. లేకపోతే ఒకవేళ దూషించే వాళ్ళు కూడా ఉంటారు, మొదటి దొంగలాగా వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యానికి వాళ్ళు వెళ్తారు, నో ప్రాబ్లం. కానీ
దేవుడు మనలను దీవెనకరంగా మార్చుతాడు. ఇక్కడ ఆ అతనిలో ఆ పరివర్తన ఆ పశ్చాత్తాపం రావడాన్ని బట్టి అతనికి అభయం ఇచ్చాడు. ఏమని? నువ్వు నాతో కూడా నేడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటామని చెప్పాడు? పరదేశ్. అంటే యేసు ప్రభు వారు ఎక్కడికైతే వెళ్ళబోతున్నాడో ఆ స్థలంలో ఆయన ఉండటానికి ఈయన కూడా తీసుకెళ్తాను, నాతో కూడా ఉంటా. నీలో పశ్చాత్తాప హృదయం వస్తే నీకు అభయమిస్తున్నా, నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో. మూడవది మనం చూస్తే కనుక, అమ్మాయి ఇదిగో నీ కుమారుడు. అంటే ఆమె శారీరక సంబంధమైనటువంటి అవసరతల కొరకే ఆమెని ఈ మాట చెప్పాడే గాని ఆధ్యాత్మికమైన అవసరత కాదు. ఆధ్యాత్మికమైన అవసరత ఎవరిది? వాళ్ళదే. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులకి, మన తల్లిదండ్రులని మనం ఎలా చూసుకోవాలని అంటే బాధ్యతతో చూడాలి. బాధ్యత లేని వాడికి ఏమంటే బరువు తెలియదు. బాధ్యత ఉన్నవాడికే బరువు ఉంటుంది. ఎప్పుడు నా మీదే మోపుతారు, ఎప్పుడు నన్నే చేయమంటారు, ఎప్పుడు నాకే చెప్తారు అని అనుకున్నామంటే నీకు బాధ్యత లేదంటు. బాధ్యత ఉన్న వాళ్ళకి ఏముంటుంది? నన్ను చేయమన్నారు అని ఉండదు, నాకెప్పుడు పని చెప్తారా అని ఎదురు చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు యోహానుకి ఎందుకు బాధ్యత అప్పగించాడు అంటే యోహాను ఎదురు చూశాడు. ఇప్పటి వరకు తల్లిదండ్రి ప్రేమ చూపించింది యేసు ప్రభు వారు. కనీసం తల్లి ప్రేమను నోచుకోలేకపోయా నేను బాధపడుతున్నా, అతనికి తల్లి ప్రేమను పరిచయం చేశాడు. అప్పటి వరకు తండ్రి ఒక కుమారుడిగా ఆ ప్రేమను ఎక్కడ, ఇప్పుడు యేసు ప్రభు తర్వాత అనేక మంది పిల్లలు పుట్టారు యేసు ప్రభు తర్వాత. ఎవరికి? యోసేపుకి, మరియకి, ఇద్దరికి కలిపి అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉంది, అది ఆధారాలన్నీ చూపించడానికి టైం సరిపోదు. మరి వారు ఎవరికి అప్పగించని తల్లిని యోహానికి ఎందుకు అప్పగించాడు? ఎందుకు అప్పగించాడు? బాధ్యత కలిగిన వాడని. ఈరోజు ఏమండి, చుట్టానికే పట్టానికో అప్పగించడం కాదు, బాధ్యత ఉంటే ఎవరికైనా అప్పగించవచ్చు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత మన మీద ఉండాలి, మనం తీసుకోవాలి. బాధ్యత కలిగిన వారికే పని అండి, బాధ్యత లేని వాడికి పని ఉండదు. కుటుంబ బాధ్యత ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి వస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా మన పనిలో కానీ, మన తల్లిదండ్రుల విషయంలో కానీ, మన కుటుంబస్తుల విషయంలో మనం బాధ్యత కలిగి ఉంటే భారం కలిగి ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు? బాధ్యత కలిగి ఉండటం నేర్చుకోండి. మూడోది, నాలుగోది మనం చూస్తే ఏమన్నట్టున్నాడు? నాదేవా నాదేవా నన్నేలా చేయవిడిస్తివి. ఈ మూడవ మాట వరకు ఎక్కడైతే ఉన్నదో అది 9 గంటల నుండి 12 గంటల వరకు యేసుక్రీస్తు మాట్లాడిన మూడు మాటలు. ఈ మూడు మాటలు అయిపోయిన తర్వాత ఇంచుమించు 12 నుండి 3 గంటల వరకు దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలా. కారణం ఏంటంటే 12 తర్వాత మొత్తం లోకమంతటా చీకటి కమ్మింది. ఆ సమస్త సృష్టిలో పూర్వము అనగా క్రీస్తు పూర్వము ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల యొక్క పాపాలు, ఏ క్రీస్తు శకంలో ఎవరు అంటే యేసుక్రీస్తు కాలంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాపాలు, రానున్న దినాలలో అనగా మనము యేసు ప్రభు మరణ పునరుద్ధానం తర్వాత మనం జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము, మన తర్వాత మన పిల్లల పిల్లల పిల్లలు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైతే వీరందరి పాపములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు ఏమైపోయిందంటే భూమి మొత్తం పాపములతో నిండిపోయిన ఆ భారమంతా నీతి సూర్యుడైన యేసయ్య మీద ఎప్పుడైతే మోపబడిందో నిజమైన సూర్యుడు అదృశ్యమైపోయాడు. చప్పట్లు కూడా దేవుని మైపడదాం. ఈరోజు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీతి సూర్యుడైన యేసయ్య సమస్త పాపములను ఆయన తన మీద మోపుకున్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు, నువ్వు చేసిన ప్రతి అపరాధాన్ని ఆయన క్షమిస్తాడు, నువ్వు చేసిన ప్రతి అవిధేయతను ఆయన క్షమిస్తాడు, నువ్వు చేసిన ప్రతి విధమైన అపవిత్రతను ఆయన క్షమిస్తాడు. అలా ఆ క్షమాపణ నీకు ఇవ్వటానికి కొరకే ఆయన పాప భారాన్ని ఆయన మోయటం జరిగింది. ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన యొక్క రహస్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు చేయి పట్టుకుని ఉంటే
లోక పాపములన్నీ ఆయన మీద మోపబడేవి కావు. యోహాను గారు 1వ అధ్యాయంలో యోహాను సువార్తలో 29వ వచనంలో అనుకుంటా ఏమనంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని అక్కడ అంటాడు. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చేతిని తండ్రి అయిన దేవుడు విడిచిపెడితే అప్పుడు ఏం జరిగిందంటే, సమస్త సృష్టిలో ఉన్న ప్రతి పాపము ఆయన మీద మోపబడినప్పుడు ఆ భారాన్ని ఆయన భరించలేక తండ్రిని నా చే ఎందుకు ఏమంటాడు, నన్నేలా చేయవలసినవి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీ పాప భారము ఏదైతే ఉందో యేసయ్య మీద మోపబడింది. ఆ పాప భారము నీలో నుండి తొలగిపోవాలంటే ఏ భారమైతే యేసయ్య భరించాడో ఆయనకి నిన్ను నీవుగా ఏం చేయాలి, సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే తప్ప మన పాపముల నుండి మనము విడుదల పొందలేము. 3వ, 4వది, 5వది కనుక మనం చూస్తే దేవుని వాక్యంలో ఇక్కడ దప్పిక కొన్నాడు. ఏమండి, ఆయన తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే చేయి విడిచేసాడో అప్పుడు ఏం జరిగిందంటే, శారీరకంగా అప్పటి వరకు కొరడాలతో దెబ్బలు కొట్టారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ములు ఊశారు, పిడుగుద్దులు గుద్దారు, సిలువ భారమైన సిలువను భుజం మీద మోపి ఏమండి కొరడాలతో కొట్టుకుంటూ ఆ యొక్క మండు టెండలో తీసుకెళ్ళినప్పటికీ అప్పటి వరకు దాహము అనే మాట ఎక్కడా అడగల. ఎప్పుడు అడిగాడు యేసుప్రభు వారు, ఎప్పుడైతే తండ్రి చేతి విడవబడిందో అప్పుడు దాహం అని అడిగాడు. అంటే అప్పటి వరకు ఆయన సంపూర్ణమైన దేవుడుగా సంపూర్ణమైన మానవుడిగా ఉన్న ఆయన తండ్రి చేయి విడవగానే ఆయన సంపూర్ణ మానవుడిగా అయిపోయాడు. ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్తున్నా, నోటికి ఏం కావాలంటుందంటే నీళ్లు కావాలని అడుగుతుంది. మానవుని యొక్క శరీరం ఎప్పుడు కూడా ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి, యేసుక్రీస్తు ప్రభువు వారు జీవ జలములను సృష్టించిన దేవుడు, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి దాహం అవటం ఏంటి అని అంటే, ఆయన సంపూర్ణ మానవుడిగా ఆ సిలువలో 3వ, 4వ మాట నుండి ఆయన వేలాడాడు. ఈరోజు ఆయన నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీకోసమే నేను దప్పిక కొన్నా, నీ పాపమును, నీ అపరాధమును, నీ అవిధేయతను, నీ అపవిత్రతను అంతటిని తీసివేయడానికి కొరకే నేను దప్పిక కొన్నానని ఆయన చెప్తున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, 7వ, 6వ మాట ఏంటది, 6వ మాట సమాప్తమైనది. చాలా చక్కగా మనం వివరించుకుంటూ వచ్చాం, సమాప్తమైంది. యేసయ్య ఈ లోకానికి ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో అది సమాప్తం చేసేసాడు. కానీ ఆ పని ఎవరికి అప్పగించాడు, అది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అప్పుడు మీరు అక్కడ మనం ఆ మాటను మనం చదువుకుని ఈ మాటను ముగింపులోకి వద్దాం. చూడండి, అపోస్తల కార్యం 4వ వచనం. ఆయనను వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు వెర్షయము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లలో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందేదరు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునడం మీ పని కాదు. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూమి గంధముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. యేసయ్య సమాప్తం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, యేసయ్య ఏదైతే సమాప్తం చేయాలో సమస్తాన్ని సమాప్తం చేశాడు.
ఇప్పుడు 8వ వచనం ప్రకారం ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ కూర్చున్న మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా ఇప్పటి వరకు వాక్యం విన్నారా? విన్నారా? యేసు ప్రభు వారు ఆయన చేయాల్సిన అన్ని సమాప్తం చేసేసాడు. ఇప్పుడు సమాప్తమైన చోటే ప్రారంభమవుతుంది. ఎవరిని ప్రారంభించమన్నాడు? ఆయన సమాప్తం చేశాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు చెప్పండి? ఎవరికి అప్పగించాడు చెప్పాలి. అందరూ వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరు ఎవరికి అప్పగించాడు? మనందరికి. నాకు అని చెప్పండి. ఈ పని ఎవరికి అప్పగించాడు? దాన్ని రిలే చేయమని మీరు ఎప్పుడన్నా విన్నారా? చూశారా ఎప్పుడన్నా? రిలే గేమ్లో ఇంచుమించు 4 నుండి 5 గురు ఉంటారు. ఈ 5 గురు ఒక చోట ఉండరు. ఇప్పుడు సహజంగా ఏదైనా గేమ్ జరిగితే కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇవన్నీ కూడా ఒక చోట ఉండి గుంపుగా ఉండి చేస్తారు. కానీ రిలే గేమ్లో ఎలా ఉంటుందో తెలుసా? ఒక బౌండరీ ఉంటుంది. ఇక్కడ నుండి ఇప్పుడు ఆ గేట్ వరకు ఒకరైతే, గేట్ నుండి ఆ రోడ్డు వరకు ఒకరైతే, అలా 5 గురు 4 గురు 5 గురు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ప్రారంభించిన ఈయన పరిగెత్తుకుని వెళ్ళి ఎవరి టీము వాళ్ళకు ఉంటుంది ఆ టీంలో ఈయన ముందు పరిగెత్తాలి. పరిగెత్తుకుని వెళ్ళి ఈ స్టిక్ ఆయనకు అందించాలి. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మనం రిలే గేమ్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటామనంటే యేసు ప్రభు వారు ఆయన పని పరిగెత్తుకుని వచ్చి ఆ కట్టె సువార్త అనే కట్టె నీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మనం కూడా సువార్తను, ఆ కట్టెను అందించాలి. అంటే ఏం చేయాలంట? ఇక్కడ వాక్యం ప్రకారం ఏం చేయాలంట చూడండి. ఈ మాట ముగించేస్తున్నా చూడండి. 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను పూర్వగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట మనము? ఏం చేయాలి? ఇక్కడ వాక్యం ప్రకారం చెప్పండి అమ్మా. ఏం చేయాలంట? యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చి సమర్పణ చేశాడు. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం బ్రతికున్నన్ని రోజులు ఇతరులతో సాక్ష్యం చెప్పాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు సాక్ష్యం చెప్పకపోతే ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. సాక్షిగా నిలబెడతాడు దేవుడు. ఏమండి? చివరిగా ఏమన్నాడు? ఆయన సాక్షిగా మనం ఉండాలి. 7వది మనం చూస్తే ఏం జరిగింది? నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. ఆయన సంతృప్తికరంగా ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మన మరణానికి ముందు దేవుని కొరకు మనం ఏం చేసామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమండి? చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు మంచి మరణం దయచేయాలి. క్రైస్తవులు అలాగే ప్రార్థన చేయాలి. తీసుకుని చచ్చే మరణం అనుకోద్దు. ఏమండి? ఎలాంటి మనసు కావాలి మనకి? మరణం కావాలి. మంచి మరణం దయచేయాలి అని ప్రార్థన చేయాలి. మంచి మరణం దయచేయాలి అంటే ఎలా ప్రార్థన చేయాలంటే రేపు చచ్చిపోతామని ఈరోజే తెలియాలి మనకి. ఏమని అంటే మరణానికి భయపడకూడదు. యేసు ప్రభు మరణానికి భయపడినట్టుందాక నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని ఏం చేశాడు? ధైర్యంగా ఇచ్చేసిండ లేదా? అర్థమవుతుందండి. ఇక్కడ నేను చెప్పే మాటలు కొంచెం లోతుగా కష్టంగా గాయపెట్టేటట్టుగా మనకు ఉంటుంది. ఇప్పుడు మరణం అంటేనే భయం చాలామందికి. ఏమండి, ఈరోజు ఆ తైవాన్లో పెద్ద రైల్వే యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన దాని గురించి నేను మరొకసారి చెప్తున్నా. జరిగింది. ఎవరన్నా అనుకుంటారా నేను చచ్చిపోతానని? అనుకుంటారా? అనుకోరు. కానీ ఏమైంది అక్కడ? ఏమండి, అదే సావు చెప్పు వస్తే మనం వింటామా? మనం ఏమన్నా వెళ్తామా? ట్రైన్ ఎక్కుతామా? ఏమండి, ఈరోజు దేవుడు నీతో నాతో ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? క్రైస్తవుడికి సావు అంటే భయం ఉండకూడదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయేటట్టు ఉండాలి. దేవుని బిడ్డలకు, యేసు ప్రభు నందు విశ్వాసం ఇచ్చిన నీకు నాకు అసలు మరణం అంటే భయం ఉండకూడదు. యేసు ప్రభు మనకు నేర్పించిన పాఠం అదే. ఏమండి, ఎప్పుడైతే మరణం అంటే భయపడతామో
అప్పుడే మనకు రోగం స్టార్ట్ అవుతుంది. ఏ రోగం స్టార్ట్ అవుతుంది తెలుసా? మనల్ని సంపే రోగం స్టార్ట్ అవుతుంది. ఏ రోగం? మనల్ని సంపే రోగం స్టార్ట్ అవుతుంది. కనుక సంపే రోగం మనకు వద్దు. అంటే సంపే రోగం అంటే షుగరు, బీపీఓ, క్యాన్సరు ఇట్లాంటివి అనుకుంటున్నారేమో, అవి సంపే రోగాలు కాదు. శారీరకంగా మామూలుగా వచ్చే రోగాలు, ఏదన్నా ఇన్సులినో ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, పక్కన పెట్టండి. కానీ సంపే రోగం ఏంటో తెలుసా? లోపల లోపల సచ్చే రోగం. కనుక యేసు ప్రభు వారు ఏమని నేర్పిస్తున్నాడంటే, ఈరోజు మనకు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని అంటే, మనము మన ప్రాణాలంటే మనం భయపడకుండా ధైర్యంగా దేవుని మహిమపరిచే వారంగా, దేవుని గణపరిచే వారంగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మరి సమయం మందు తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ గుడికి మనం ముగించుకున్నాం.